సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. అదే గీతాంజలి గారు డెత్ గురించి సోషల్ మీడియాలో అనేక అనుమానాలు వస్తున్నాయి, అనేకంగా అందరు కూడా ఎలిగేషన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేధింపుల వల్లే ఆ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటున్నారు. వాస్తవానికి అసలు అంటే ఇటు టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా వేధింపుల వల్ల చనిపోయిందని మీ అధికార పార్టీ వాళ్ళు కొందరు ఎలిగేషన్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. సార్, ముమ్మాటికి గీతాంజలి డెత్ ఎలా జరిగి ఉండొచ్చు, ఏంటి అంటే మీరేం చెప్తారు? మీరన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆరోపిస్తుంది అనేది రాంగ్. వాళ్ళ భర్త ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళ భర్త ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడాలా, లేదంటే ఏదో మేము ఆరోపించామని చెప్తాం మాట్లాడతారా? వాళ్ళ భర్త ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? మా ఆవిడకి ఆ నెగిటివ్ ట్రోల్స్ వచ్చినాయి, దాంట్లో తెల్లారగడ్డ కూడా ఫోన్లు వస్తే మాట్లాడుతుంది, దాని మీద వెళ్ళి ఆమె సూసైడ్ చేసుకుంది అనేది వాళ్ళ భర్త ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఖచ్చితంగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. రెండోది, ఈ ఇన్సిడెంట్ జరిగి ఏదైతే 4వ తారీఖున పట్టా తీసుకుంది తెనాల్లో, అన్నాభట్టన్ శివకుమార్ అక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీద 5వ తారీఖు ఆ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అప్లోడ్ చేశారు. అంటే 4వ తారీఖు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చింది, 5వ తారీఖు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇది జరిగింది 7వ తారీఖు. అంటే ఈ 2 రోజుల వ్యవధిలో అనేక రకాలుగా ఆమె మీద మనం టీవీలో మాట్లాడుకోలేనటువంటి లంబాషను ఉపయోగించారు ఒక మహిళ మీద. అంటే ఆమె వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు, ఆమె ఒక లబ్ధిదారుడు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి 90% ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు ఒకళ్ళు. మాకు ఓటు వేసింది 50 మంది, కానీ ప్రభుత్వం 90 మందికి లబ్ధిదారులు, 90% మంది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 85-86% మంది ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చిన దాంట్లో. అంటే 32 లక్షల మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తే, ఆ 32 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాంట్లో ఒక మహిళ ఆమె యాంగ్జైటీతో నాకు ఇళ్ల పట్టా వచ్చింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, సో మాకు అమ్మఒడి అందుతుంది. ఎందుకంటే 4వ తరగతి చదివే ఒక అమ్మాయి రిషిక, రిషిత అని 2 ఆడపిల్లలు, 4వ తరగతి ఒక అమ్మాయి చదువుతుంది, ఒక అమ్మాయి 1వ తరగతి చదువుతుంది. అలాంటి 2 పిల్లల తల్లి మీద నీచాతి నీచంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు కూడా, వాళ్ళు నిజంగా మహిళల్లో ఎట్లా పుట్టారని అనేది నిజంగా మహిళా జాతి సిగ్గుపడింది. తెలుగుదేశం సోషల్ మీడియా సంబంధించిన మహిళలు, శ్వేతా చౌదరి, స్వాతిరెడ్డి అని చెప్పుకుంటుంది అమ్మాయి పేరు, శ్వేతా చౌదరి గుంటూరు జిల్లాకు సంబంధించి, ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉండి ఆ అమ్మాయి మీద రకరకాల పోస్టులు, ఈరోజు ఒకళ్ళు అరెస్ట్ చేశారు. వాడు పెట్టింది లంబాష, లంబాష పెట్టాడు ఆ అమ్మాయి మీద. మరి ఇలాంటి పోస్టులు చూసినప్పుడు ఎప్పుడు బయటికి రానటువంటి ఒక మహిళ ఏదో పట్టా తీసుకోవడానికి వచ్చి ఏదో యూట్యూబ్ ఛానల్, మీలాంటి యూట్యూబ్ ఛానల్ మైక్ పెట్టి, ఏదో మైక్ పెట్టంగానే ఆ యాంగ్జైటీతో మాట్లాడింది. ఆ వాంటెడ్ గా మాట్లాడింది కాదు, ఆ యూట్యూబ్ ఛానల్ వాంటెడ్ గా చేసింది కూడా కాదు. అక్కడ వచ్చిన వాళ్ళు లబ్ధిదారులు తీసుకున్నప్పుడు ఎవరైతే డయాస్ మీద పట్టాలు అనుకున్నారు, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన 100 మందిలో 200 మంది అందరితో అందరికి పట్టాలు ఇవ్వలేరు కదా, ఒక 1x1 పిలిచి కొంతమందికి ఇస్తారు, దాంట్లో మిగిలిన అక్కడ అధికారుల చేత పంచిస్తారు. అలా ఎమ్మెల్యే గారి చేతుల మీద పట్టాలు అందుకున్నటువంటి వాళ్ళతో మాట్లాడించినటువంటి కార్యక్రమంలో భాగంగా మాట్లాడి యాంగ్జైటీలో మాట్లాడితే దాని మీద సోషల్ మీడియాలో విపరీతంగా 5 సంవత్సరాలు అమ్మ ఒడి ఇచ్చారు, 5 ఏళ్లలో అమ్మ ఒడి వచ్చిందని చెప్పబోయి 5 సంవత్సరాలు అన్న ఫ్లోలో. ఎవరికైనా మీకైనా నాకైనా తడబాటు ఉంటుంది, మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, ఎక్కడన్నా పొరపాటు మాట్లాడచ్చు, నేను ఇన్ని డిబేట్లు అటువంటి ఎక్కడైనా పొరపాటు మాట్లాడచ్చు. 4 సంవత్సరాలు అమ్మ ఒడి వచ్చిందని ఏముంది, ఈ 5 సంవత్సరాల్లో అమ్మ ఒడి వచ్చిందన్న పోయి 5 సార్లు అమ్మ ఒడి ఉంది. దాన్ని తప్పుబట్టి విపరీతంగా ఆమెని ట్రోల్ చేస్తూ ఆ వ్యక్తిగత క్యారెక్టర్ని, చచ్చిపోయినా కూడా వదలట్లేదు సార్ ఈ దుర్మార్గులు. వీళ్ళు మనిషి పుట్టక పుట్టారా, ఇంకేదన్నా సంకర జాతిలో పుట్టారో తెలియదు, కానీ చచ్చిపోయినా కూడా 2 యువకులంట రకాలు వెళ్ళారంట, తోశారంట, ఇలా రకరకాలుగా. అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏమి శిక్ష విధించాలి చెప్పండి? అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు బయటకు వచ్చి చెప్పాలన్నా భయపడే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేటటువంటి వాళ్ళ ఆలోచన. అంటే ఎవరు ఇప్పుడు ఉండదు, ఇప్పుడు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి, 66 లక్షల మందికి పెన్షన్ అందుతుంది, ఎవరిని బయటకు వచ్చి చెబితే రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంది, ఇదే విధంగా చేస్తారనేటటువంటి కూడా భయభ్రాంతులు గురి చేయాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటిది కుట్ర ఇది. సో ఇంకా నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ లో పెడుతున్నారు, అఫీషియల్ గా వాళ్ళు నడుపుతున్నటువంటి సైట్ లో. అంటే నడిపే వాళ్ళకి కూడా క్యారెక్టర్ ఉండాలి సార్, ఎందుకంటే ఇప్పుడు మా సోషల్ మీడియా నడుపుతుంది సజ్జల భార్గవరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అరే ఒరే తురే అనే భాష కూడా ఎప్పుడు ఉపయోగించారు, జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చారు, ఎలా గౌరవం ఇవ్వాలనేది తెలుసు.
వ్యక్తిగత విమర్శలు చేయరు, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా అదే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ వ్యక్తిగత విమర్శలు దీన్ని ఎవరిని చేయొద్దు అంటారు. ఎవరు సోషల్ మీడియాలో పెట్టినా ఖచ్చితంగా తప్పు పెట్టద్దనే చెప్తారు. కానీ అవతల సోషల్ మీడియా నడుపుతున్న ఎవరు, చింతకాయల అయ్యనపాత్రుడు అనే ఒక బ్రోకర్ గారు నడుపుతున్నాడు. వాళ్ళ కొడుకు చింతకాయల విజయ్, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ నాన్న భాష చింతకాయల అయ్యనపాత్రుడు మాట్లాడే భాష ఏంటి, మహిళా హోంమంత్రులను పట్టుకొని. ఆ రోజు సుచరిత గారు హోంమంత్రిగా ఉంటే శంఖనాకం అంటాడ, మహిళా హోంమంత్రి రోజా గారిని మగతనం చూపిస్తారు రమ్మంటాడ. అలాంటి ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు ఏ విధంగా నడుపుతారనే దీనికి వాళ్ళ నిదర్శనం. నారా లోకేష్ మాట్లాడే మాట భాష ఏంటి, అంటే ఎక్కడికి దిగజారిపోతున్నారు. అంటే ఇప్పుడు ఎవరు సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చు ఏది. ఇప్పుడు తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడే వాళ్ళు మాట్లాడుండొచ్చు, ఆ మాట్లాడితే అందరినీ వైసీపీ అలా ఎవడన్నా చేసిందా, మరి ఎంత దారుణమా. అయితే ఇంకోటి అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా, అంటే భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, మరి అక్కడ ఎఫ్ఐఆర్లో 174 సెక్షన్ సస్పీషియస్ డెత్ అని, అంటే అన్నాచురల్ డెత్ అని ఎలా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తారు? సార్ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు ఒకళ్ళు, యాక్సిడెంట్ జరిగింది, ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు సార్ ఫస్ట్? సో ఇన్వెస్టిగేషన్ అంటే చనిపోయి 4 రోజులైనా కూడా అధికార పార్టీకే తాను అధికార పార్టీ గురించే తాను సపోర్టుగా మాట్లాడినటువంటి మహిళ, కనీసం మరి ఆమె చనిపోయిన 7వ తారీఖు నుంచి 4 రోజుల పాటు ఎందుకు దాచిపెట్టారు? అదే క్షణం ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటున్నా నేను. ఎవరు దాచిపెట్టారు, ఎవరు దాచిపెట్టుకోడు? ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగినాక ఎమ్మెల్యే దీన్ని తీసుకొని వచ్చేయాలని ఎవరు అనుకోరు కదా, ఆమె కోలుకుంటుంది అనే ఆలోచనతో ఉంటారు ఎవరైనా. చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏమవుతుందో చెప్పండి, బరెస్ట్ అయిపోతారు ఎవరైనా కూడా. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు అందరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, మీరు 7వ తారీఖు చనిపోయిందని చెప్పలేదు, వాళ్ళ భర్త చెప్తున్నారు కదా 7వ తారీఖు తను చనిపోయింది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకు. వాళ్ళ భర్తకి రాజకీయ, వాళ్ళ భర్త ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తితో ఇది అయితే ఆయన ఎమ్మెల్యే వచ్చి ఇది జరిగిందని చెప్తాను అనుకోండి. వాళ్ళకి అసలు రాజకీయాలతో సంబంధం లేని కుటుంబం, రాజకీయాలు వద్దనుకునేటటువంటి కుటుంబం, ఆ కుటుంబంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు ఎమ్మెల్యే బయటకు వచ్చి చెప్తారా సార్? చెప్పండి సార్ పాయింట్ సార్. ఒకటి జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఇమీడియట్ గా బతకాలని కోరుకుంటారు ఎవరన్నా, అంతే తప్ప ఎమ్మెల్యే వీళ్ళ మీద వచ్చి మనం ఇది చేద్దాం, వీళ్ళకి వచ్చి చెబుదాము ఇట్లా జరిగింది, మా ఆవిడ వేధిస్తున్నారు కాబట్టి ఆత్మహత్యాత్మ చేసుకుంది, సో నేను మీడియాలు పిలిచేవాడని ఏ భర్త అనుకుంటాడు? ఎవరింట్లో జరిగిన అదే ఇన్సిడెంట్ కదా సార్. నెంబర్ వన్ పాయింట్ మీరు అన్నట్టు రైల్వే పట్టాల మీద తాను అంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు తోసేశారని చెప్పేసి అంటున్నారు, తాను అక్కడి నుంచి ఆసుపత్రి తీసుకొచ్చారు. ఇటువంటి కేసులు డెఫినెట్గా హాస్పిటల్ కానీ పోలీసు యంత్రంగా అంటే తోసారనేటటువంటి దాన్ని ఒక మార్ఫింగ్ వీడియో అది వదిలేయండి సార్, అది తోసారా ఆమె లోకో పైలట్ ఇచ్చి జన్మభూమి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు ఒకసారి చూడండి. ఆమె ఎదురుగా వస్తా ఉంది, నేను అప్పటికి వారించేటప్పటికి వద్దు అనేటప్పుడు కూడా, అప్పటికి మేము స్లో చేసేటప్పుడు కూడా వచ్చేసి ఆమె రైలు కింద పడింది అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే అక్కడ ఎవరు మనుషులు లేరు. ఆ విధంగా చనిపోయినప్పుడు ఒక హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా ఒక హాస్పిటల్ సిబ్బంది బాడీని తీసుకున్నా లేకుంటే చావు బతుకులు ఉన్న టైంలో తీసుకున్నా కూడా డెఫినెట్గా పోలీస్ అనుమతి లేకుండా మాత్రం ట్రీట్మెంట్ చేయరు. ట్రీట్మెంట్ చేసినా పోలీసులకు వెంటనే ఇన్ఫామ్ చేస్తారు, పోలీసులు వచ్చి ఎలా చనిపోయింది ఏంటన్నది కూడా 24 గంటల తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అటువంటిది 4 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పడం ఏంటని. అసలు ఇప్పుడు మీరు ఒక యాక్సిడెంట్ అయితే మీరు పలానా వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తేనే ఈ పలానా యాక్సిడెంట్ అయిందని తీసుకునేది పోయింది సార్ పాత రోజులు మీరు చెప్పేది. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది యాక్సిడెంట్ ఇంకోటి అని ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేయాలి, ఆ చట్టాలు పాత రోజులు మీరు చెప్పేది. ఇప్పుడు ఆమె యాక్సిడెంట్ అయ్యింది, ఇది ఒకవేళ తోసారా లేదంటే ఇదయ్యిందా, ఆమె ఎందుకు ఆత్మహత్యాయం చేసుకుంది, వాళ్ళ భర్త ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే మేము ట్రీట్మెంట్ చేస్తామనే సిచ్యువేషన్ మారినాయి సార్. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది, ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరిగింది, జరగంగానే జరిగిన తర్వాత ఇప్పుడు చూస్తారు ఫోన్లో ఏ మెసేజ్లు వచ్చినాయి ఏంటనే తర్వాత చెక్ చేస్తారు కదా. వాళ్ళు ఆయన రోజు ఆమె ఫోన్ చెక్ చేయలేడు కదా, అప్పటికీ తెల్లారగట్ట 3 గంటల సమయంలో ఆమె ఫోన్లో మాట్లాడుతుంది, ఆమెకు అసభ్యకరమైన వచ్చినాయి అనేది తర్వాత చూసుకుంటారు. అంతే తప్ప ఇమీడియట్ గా నన్ను మనం చూడరు కదా. ఇమీడియట్ గా కూడా అనట్లేదు, 24 అవర్స్ తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్, మెడికల్ రికార్డ్స్ ఎందుకు ఆ పోలీసు వాళ్ళు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్తే నేను దానికి సమాధానం చెప్తాను. ఎందుకు చేయలేదు అంటున్నా నేను, అంత ఏం లేదు. అంటే మీకున్నటువంటి ఆలోచన అంటే నాకున్నటువంటి అనుమానాలు ఏంటంటే 4 రోజులతో కాకపోయినా కూడా కనీసం మీరు అన్నట్టు సార్ 4 రోజులు సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టలేదని మీరు నేను అన్నట్లే పోస్టులు పెట్టారు, నేను కూడా చూసాను పోస్టులు పెట్టారు, మీడియా వాళ్ళు గలీజ్ వాళ్ళు కాదని మీరు చెప్పదలుచుకున్నారు. లేదు లేదు సార్, మీరు ఏదో చెప్పదలుచుకుంటే నేను దానికి సమాధానం చెప్తా.
కొందరు పెట్టారు, ఈ పోస్టులు కూడా మేము చూసాము. పెట్టారు కదా, పెట్టిన నా కొడుకులు చెప్పు తీసుకుని తన్నారు కదా మీలాంటి వాళ్ళు కూడా. డెఫినెట్లీ అది దానికి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చర్యలు తీసుకోవాలి, చేయాలి. మీ భార్య మీద లేదంటే మీరు తెలంగాణలో ఉండే ఓ పథకం మీరు తీసుకుంటే, మీరు ఏదన్నా మీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్లు బయటకు వచ్చి చెప్తే వాళ్ళ మీద కూడా ఇదే జరిగితే చెప్పు తీసుకుని తన్నారు కదా. డెఫినెట్లీ ఎవరైనా అదే పని చేస్తారండి, డెఫినెట్గా. మరి దాని మీద విలువ, దాని మీద లోపల ఏం జరిగింది, దాని బొక్కల్లోకి చూద్దాం. లేదంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు, 7వ తారీఖు జరిగితే మీరు 10వ తారీఖు దాకా ఎందుకు రియాక్ట్ కాలేదు, దీన్ని బొక్కలో చూడటం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏం జరుగుతుందంటే, ఎంతసేపు ఒక సామాన్య మహిళ నిజంగా అట్లా చనిపోవడము, అదంతా పక్కన పెట్టేసి ఇటు పార్టీలు ఒకరికొకరు దూషణలు చేసుకోవడమే సరిపోతుంది. అరే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, అసలు కాల్ రికార్డ్స్ బయట తీయకుండా ఆమె ఎవరితో కలిసి ఇవన్నీ పోస్టులను బట్టి వాళ్ళ అరెస్టులు జరిగింది. మీకు అర్థం కానటువంటి విషయం, వాళ్ళ మీద ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళల్లో వన్ బై వన్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనేది మనం చెప్పేది ఏమన్నా అంటే, మేము చెప్పినట్టు మీరు చెప్పినట్టు తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ జరగదు కదా. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ మీద అనుమానాలు ఉంటే కోర్టుకు పోమండి. ఎవరైతే పోరంబోకులు ఇన్వెస్టిగేషన్ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి పోరంబోకు ఎదవలు ఎవడన్నా ఉంటే, లేదంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, మేము వాళ్ళని మేము అసభ్యంగా పోస్టులు పెట్టలేదు అని ఎవడన్నా ఉంటే కోర్టులు పోమండి. న్యాయ వ్యవస్థ ఉంది, మహిళ మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే ఫస్ట్ చేసినటువంటి తప్పు. ఏమంటే లబ్ధిదారులు వాళ్ళు మాట్లాడవచ్చు, ఫేవర్గా మాట్లాడితే మీరు పోస్టులు పెట్టేస్తారా? మీ అఫీషియల్ సోషల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో కడుపుకు అన్నం తింటున్నారా? నారా లోకేష్ గట్టిగా ఉన్న దీన్ని బతుకుతున్నాడు, మనిషి పుట్టుగా పుట్టాడు కదా. ఏమంటే మహిళల మీద ఇట్లాంటి పోస్టులు పెట్టిస్తారా? ఇదే బ్రాహ్మణ మీద పెట్టిస్తే నారా లోకేష్ ఊరుకుంటాడా? ఇదే భువనేశ్వర్ గారి మీద పెట్టిస్తే ఊరుకుంటారా? ఏమంటే వాళ్ళు లబ్ధిదారులు పోస్టులు పెడితే లంబూతులు పెడతారా ఆడ మహిళ మీద? ఈ గీతాంజలి ఎక్కడుందో తీసుకురండి, ఈ గీతాంజలి దగ్గరకు మనం పోదాం. ఇదే ఒక మగాడు పెట్టే పోస్టులు, ఇది మగతనమా? ఇదే తెలుగుదేశం సోషల్ మీడియా చేసేది? ఖచ్చితంగా పాపం పండిద్ది దుర్మార్గులకి. ఈరోజు వాళ్ళు తప్పించుకోవచ్చు, లేదా 4 రోజులు బయట ఆడడం తప్పించుకొని తిరగచ్చు, 5 రోజులు దొరుకుతారు కదా. దొరికినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకోటి, మాకు ఎటువంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, మా పార్టీ ద్వారా వచ్చిన ప్రభుత్వం ఉన్నారో మీకు మంచి జరిగితే ఓటేయమంటున్నాం. సో ప్రతిసారి సింగిల్ గా ఉన్నాం. గతంలో కూడా 2000 రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. హరికృష్ణ శవన్ సాక్షిగా టిఆర్ఎస్ తో పొత్తు కోసం అడిగింది ఎవరని చెప్పండి, ఏ పార్టీ వాళ్ళు శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వాళ్ళకి అలవాటేమో. అరే ఇదే రాజశేఖర్ గారు చనిపోతే 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమ్మంటే వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మా క్యారెక్టర్. ఇట్లా శవాలు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు కరవాట. ఎక్కడ శవం దొరికిద్దా? అప్పుడెప్పుడో ఉల్లిపాయలు రేట్లు పెరిగినాయి అని చెప్పి ఎవరో వెళ్ళి ఏదో హార్ట్ స్ట్రోక్ తో చనిపోతే దాన్ని పెట్టుకొని రాజకీయం చేశారు. ఇలా ఎక్కడ శవం దొరికిద్దా? ఈ శవాలు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, అంతకుముందు రితికేశ్వరి ఇలానే చంపడం మహిళల్ని, మొన్న బెండపూడిలో స్కూల్ విద్యార్థులు వాళ్ళు చేసిన తప్పేంటండి? వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడటం తప్ప, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడడం తప్ప, వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో అమ్మాయి పాస్ అయితే కూడా, మేఘన అనే విద్యార్థిని ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఫెయిల్ అయిందని పెట్టారు ఈ చెత్త యదవలు. ఫెయిల్ అయింది, ఇంగ్లీష్ మాట్లాడి ఫెయిల్ అయింది, అంతా ఈ ఇంగ్లీష్ అంతా ఫ్రాడ్ ఇంగ్లీష్. వీళ్ళకి ఇంగ్లీష్ అంటే ఏదో తెలియదు, తెలుగు అంటే తెలియదు. ఈ సోషల్ మీడియాలో పనికిరాని సన్నాసులు అందరిని కూర్చోబెట్టుకుని కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి ఈ తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నటువంటి తెలుగుదేశం బ్రోకర్ గల ఖచ్చితంగా పడతాయి శిక్షలు. ఇవాళ పడపోవచ్చు, రేపు ఏడికి పోతారు సార్. వాళ్ళ పాపం తగలకపోతుందా? ఇప్పుడు అమ్మాయి ప్రాణాన్ని పొట్టను పెట్టుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు, ఉసురు కొట్టుకుని పోరా ఇల్లు? అవును, డెఫినెట్ గా. ఇప్పుడు కూడా ఎవరు కాదు సార్, ఇప్పుడు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినా తప్పేనండి, మేము ఖండిస్తున్నాం అంటే ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు. ఎవడో పెట్టాడండి, దానికి మాది బాధ్యత కాదు, మేము అట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, వాళ్ళకి మా సంబంధం లేదు, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పట్లా. మేమంటున్నాం మా పార్టీ వాళ్ళు ఎవడన్నా తప్పుడు పెట్టినా యాక్షన్ తీసుకోండి, డెఫినెట్లీ తీసుకోండి అట్లాంటి పెట్టినా. బట్ వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని ఇదే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అండి, వాళ్ళు పెట్టిన పోస్టులు తప్పుడు, మీకు మాకు పార్టీకి అంటగట్టద్దని చెప్పమనండి వాళ్ళని. వాళ్ళ అఫీషియల్ పార్టీ సైట్ లో పెడతా, నిసుగ్గుగా ఎట్లా మాట్లాడతారు, కడుపు కన్నం తింటున్నారు, ఇంకా గడ్డి తిని బతుకుతున్నారు వీళ్ళు. ఆవేశంతో మాట్లాడుతున్నాను సార్, అదే మన చెల్లికో మన అక్కకో లేదంటే మన కుటుంబంలో జరిగితే. ఇద్దరు ఆడపిల్లలు ఎవరు సార్ ఈరోజు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఏదో 20 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేసి ఫిక్స్డ్ డిపాజిట్ ఇద్దరు ఆడపిల్లలకి, వాళ్ళందరికీ అండగా నిలబడతా ఉన్నారు. ఇంకేదో కొంతమంది వచ్చి వాళ్ళకి ఏదో 50 వేల లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు, కానీ తల్లిని తీసుకురాగలరా? లేదు. తల్లిని తీసుకురాగలరా చెప్పండి? తీసుకురాలేము. ఏమంటే వాళ్ళు వచ్చి మాకు అవునండి ఎల్ల పట్ట వస్తే ఎల్ల పట్ట వచ్చిందని చెప్తారు,
ఎస్ లబ్ధి చేకూరితే లబ్ధి చేకూరుతాం. తెలుగుదేశానికి ఓటేస్తే అని ఒకరు చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగుదేశానికి పోయినసారి 40 మంది ఓటేసారు, మేమందరం వాళ్ళ 40% వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమన్నా ఇట్లాంటి మాట్లాడామా? చాలా తప్పు నరేష్ గారు. దాంట్లో ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి ఎత్తికి ఏదో ఒక మార్పింగ్ వీడియోని తీసుకుని వచ్చి వీడియోలో ఎడిట్ చేసి యాడ్ చేశారు. ఎవరో ఇద్దరు ఉన్నారంట, ఇవన్నీ చెప్పి యాడ్ చేసి ఈ రకమైనటువంటి చచ్చిపోయినా కూడా ఆ క్యారెక్టర్ మీద, మళ్ళీ ఇద్దరు మగాళ్ళు ఉన్నారంటే ఏదంటే క్యారెక్టర్ మీద చేయటం కదా, చనిపోయినా కూడా ఆ క్యారెక్టర్ ని చెడుగా చూపించే కార్యక్రమం కదా, చెప్పండి సార్. అండ్ ప్రతి ఎలక్షన్ టైంలో కూడా ఒకరు బలి పశువుతుంది. గతంలో 2018లో కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అది కూడా అంటే కిరాతకంగా చంపి తర్వాత అది దాన్ని హార్ట్స్ట్రోక్గా చిత్రీకరించారు కదా, మరి దాన్ని కూడా తీసుకుంటే ఇప్పుడు హార్ట్స్ట్రోక్గా చిత్రీకరించారు సార్. పొద్దున్నే పేపర్లో పొద్దున్నే టీవీలో హార్ట్స్ట్రోక్ అన్నారు. ఎవరు చెప్పారు హార్ట్స్ట్రోక్ అని? ఇదే నర్రెడ్డి సునీత వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ అన్న నర్రెడ్డి ఎవరు నర్రెడ్డి వాళ్ళ ఆయన చెప్పాడు ఫస్ట్ ఫోన్ చేసి ఇది హార్ట్స్ట్రోక్ తో చనిపోయారని. అందరు హార్ట్స్ట్రోక్ అనుకున్నారు, వెళ్ళి చూడగానే మద్రం తెలిసింది. ఎవరు వాడుకున్నాడు రాజకీయంగా? ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నాక 45 రోజుల పాటు వాళ్ళే ఉన్నారు. ఏ విచారణలు ఎందుకు తేల్చాల? ఇదే చంపానని చెప్తున్నటువంటి దస్తగిరి గాడు ఆ దస్తగిరి గాడు రోడ్డు మీద తిరుగుతా సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఇదే తన తండ్రిని చంపానని చెప్పి తన తండ్రిని కిరాతకంగా చంపానని చెప్తున్నటువంటి దస్తగిరి తిరుగుతుంటే కంటే కూతురునే కనాలన్న గొప్ప కూతురు సునీత అని ఒక ఆమె ఉంది. ఆమె దస్తగిరి గారు బయటే ఉండాలండి, దస్తగిరి గారు బయటే ఉండాలండి, దస్తగిరి బెయిల్ రద్దు చేయండి, దస్తగిరి అనేవాడికి న్యాయం, అరే నీ తండ్రిని చంపినాడికి న్యాయం చేయాలా? నీ తండ్రిని చంపినాడు రోడ్డు మీద దర్జాగా తిరుగుతాడా? నీ తండ్రిని చంపినాడు వచ్చి రోజు పోటీ చేస్తాడు ఎలక్షన్స్ లో? నీ తండ్రిని చంపినటువంటి వాడు సెటిల్మెంట్లు చేస్తాడా? నీ తండ్రిని చంపినాడు రోడ్డు మీద తిరగాలి, వాడికి బెయిల్ రద్దు చేయొద్దంటావా? దీని వెనకాల ఎవరున్నారో ఎంత మాత్రం ప్రజలకు తెలియదు అనుకుంటున్నా. అదే దస్తగిరి చంపాడు అంటున్నారు కదా మీరు, మరి ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఆయన జైల్లో పెట్టలేదు, మరి ఇదన్నీ ఎవరు చెప్పారు? బెయిల్ వచ్చింది వాళ్ళు అప్రూవల్ గా మారాడు, బెయిల్ వచ్చింది అంటే అదే దస్తగిరి అప్రూవల్ గా మారాడు, బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ రద్దు చేయమని కోరాలి కదా, కంటే కూతురునే కనాలన్న గొప్ప కూతురు, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతున్న కూతురు, తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతున్న కూతురు, రాజకీయం కోసం వాళ్ళ భర్తను వెనకేసుకురావడం కోసం ఇన్నాళ్ళు నాకు సహకరించారని చెప్పి చెబుతున్న కూతురు, మరి చెప్పండి సార్ ఇది. అంటే కేవలం అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏంటి, అంటే శివరాజకీయాలని చెప్పొచ్చా అసలు ఏంటి అనేది? సార్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు జరగవు, ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు మనుషుల్ని బతుకుండగానే వేధిస్తూ ఉంది. మనుషులు బతుకుండగానే చంపుకు తినే రాబందులు బ్యాచ్ ఒకటి ఉంది. మీకు పథకాలు అందిస్తుంటే పేదవాడు పథకం తీసుకుంటే వాడు సోమరిపోతు అవుతాడంట, పేదవాడికి సంక్షేమ పథకాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోయిద్దంట, పేదవాడికి అమరావతిలో ఇళ్ల పట్టా ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటదంట. అంటే పేదవాడు ఇక్కడ మురికివాడలో ఉండాలంట, అమరావతి అనే రాజధానిలో ఉండకూడదంట. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఇస్తే వాడు తెలుగు మర్చిపోతాడంట, ఇంగ్లీష్ మీడియం ఇవ్వకూడదంట. ఎవడండి మరి ఇవన్నీ, ఎవడండి రాజకీయంగా మాట్లాడుతుంది, ఎవడు వాళ్ళ స్వార్థం కోసం ఏదైతే పెత్తందారులుగా ఉన్నటువంటి వర్గాలు చేస్తున్నటువంటిది ఈరోజు మనకి కనపట్టలేదా సార్? ఒక్కటే క్లియర్ గా చెప్తాం, మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం, లేకపోతే ఇద్దంటున్నాం. ఇక్కడిక్కడ మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? రోజు వ్యక్తిగత దోషంలో సైకో అని ఒకడు తల్లిని వదిలేశాడు, చెల్లిని వదిలేశాడు, చంపేశారు బాబాయ్ని, సిబిఐ తెలిసింది ఎవడు చంపాడు, అయినా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కదా జరిగింది మర్డర్, ఎవడు చంపాడు? నీ హయాంలో హత్యలు జరుగుతా ఉంటే ఏం కరకట్ట కొంపలో ఏం చేస్తున్నావు? అంటే నీ ఇంటెలిజెన్స్ అంత వైఫల్యంగా ఉందా? సమాధానం చెప్పండి. ఇవన్నీ వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారం తీసుకుని వెళ్ళి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి సార్. ప్రజలంత అమాయకులు కాదు నరేష్ గారు, ప్రజలంత అమాయకులు కాదు. ఎవడు ఏం చేస్తున్నాడు, పొద్దున పూట ఎవరితో సంసారం చేస్తున్నాడు, రాత్రిపూట ఇంకే రాజకీయ పార్టీతో అర్ధరాత్రి వెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడు తెలుసుకోలేనంత అమాయక ప్రజలు లేరు. చివరిగా గీతాంజలి విషయంలో అంటే మీ యొక్క పార్టీ అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దానికి ఎలా న్యాయం చేకూరేలా చేయబోతున్నారు సార్? మా ప్రభుత్వం ఈ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఒక 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 ఆడమ్మాయికి జరిగినటువంటి అన్యాయం, కొంతమంది సోషల్ మీడియా రాబందులు కిరాతకంగా ఆమె మీద పెట్టినటువంటి పోస్టుల వల్ల ఆమె చనిపోయింది. సో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, చనిపోయిన ప్రాణాన్ని తీసుకురాలేము.
బట్ ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆమెను ఎవరైతే మానసికంగా వేధించి వాట్సాప్లో మెసేజ్లు పెట్టి సోషల్ మీడియాలో అడ్డగోలుగా కింద కామెంట్లు పెట్టి ఆమె వ్యక్తిగత జీవితాన్ని లేదంటే ఆమె ఆమె ఏదైతే మహిళని ఆమెకు సంబంధించినటువంటి దాని మీద ఏదైతే పోస్టులు పెట్టారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం తరపున, లీగల్ గానే ఇల్లీగల్ గా కాదు. రెండోది ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆల్రెడీ అండగా నిలబడింది 20 లక్షల రూపాయలు. అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి తెనాలి శాసనసభ్యులు కావచ్చు, తెనాలికి సంబంధించినటువంటి నాయకులు, ఇంకా కూడా విదేశ విదేశాల నుంచి కూడా అనేక మంది ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి ఉన్నారు. తోచినంత సాయం మీరు నేను ఇంక ఎంతమంది ఎవరికి వీలైతే అంత సాయం చేసి ఆ కుటుంబానికి ఆ ఇద్దరు ఆడపిల్లలు భవిష్యత్తుకి చదువుకోవడానికి కావచ్చు మిగిలినన్నిటికీ ఆ కుటుంబానికి అండగా నిలబడాలనేది ఆలోచన పార్టీ తరపున. ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేశారు ఆల్రెడీ. సో పార్టీ తరపున కూడా ఎంతవరకు పాజిబుల్ అయితే అంతవరకు ఎవరికి తోచినంత వాళ్ళు చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడతారు. మళ్ళీ ఇంకో మహిళకి ఎట్లాంటి జరగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటాం. దాంట్లో అయితే నో డౌట్ ఎవరికి జరిగినా కూడా, అది బ్రాహ్మణ మీద జరిగినా, భువనేశ్వర్ మీద జరిగినా, ఇంకోళ్ళ మీద జరిగినా, ఇంకోళ్ళ మీద జరిగినా కూడా ఖచ్చితంగా ఇటువంటి యాక్షన్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో అది గీతాంజలి చనిపోయింది కేవలం అంటే టీడీపీ జనసేన సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టుల వల్లనే, నీచాతి నీచంగా ఘోరంగా వేధించడం వల్లే మనస్తాపానికి గురై తాను తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆమె పట్టాలకి అంటే రైల్కి గుద్దు వేసుకొని చనిపోయిందని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ కేవీ రెడ్డి గారు అంటున్నారు. సో మొత్తానికి తనకు న్యాయం చేకూరేలా మేము తప్పకుండా నిలబడతామని చెప్పేసి అంటున్నారు. సో అది, సో మరో వీడియోలో గీతాంజలి గురించి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.